ఎందుకురా సారీ చెప్పావు? తిరిగి తీసుకో, తిరిగి తీసుకో, నేను చెప్తున్నాను తిరిగి చూడదారు. సారీ ఇచ్చాయి, తిరిగి ఇచ్చాయి, నువ్వే లాక్కోరా. లాక్కోమన్నాడు, లాక్కోనా. ప్రభు చెప్తే వినండి ప్రభు, మీరే నా మాట వినండి ప్రభు, ప్రభు ప్లీజ్ నా మాట వినండి, చెప్తే వినండి ప్రభు. వెరీ సారీ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నథింగ్, డోంట్ వరీ. ఒక నిమిషం ఇక్కడే ఉండండి. ఏం లేదండి, ఒక నిమిషం ఇక్కడే ఉండండి ప్లీజ్, నా కోసం ఒక నిమిషం. తీసుకోండి. అయ్యో వద్దండి, తీసుకోండి ప్లీజ్. గుండె వీణా మోగలే, నింగి పైన సాగలే, చలి ఉప్పెనై వచ్చేవే. ఇట్స్ మై సింబల్ ఆఫ్ లవ్. ఇది ఎవరైనా పాత డ్రెస్ ఏమో చూసుకోరా. ఐ లవ్ యూ చెప్పడానికి సిగ్గుపడి ఇలా ప్రెజెంటేషన్ ద్వారా చెప్పుకుంటుంది. నువ్వు ఒక చీర కొనివరా, తన బెడ్రూమ్ లో వేలాడి తీసి తను కలర్. డోంట్ గివ్ మీ స్టూపిడ్ ఐడియాస్. మరి నువ్వే ఇస్తున్నా సంథింగ్ డిఫరెంట్. గుండె వీణా మోగలే, దింగి పైన సాగలే, చలి ఉప్పెనై వచ్చేవేళా. పంకో 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 ప్లీజ్ రా, ఒకే ఒకసారి ఓపెన్ చేసి చూపిరా. మ్యూజిక్ చూడలేదా నువ్వు? రే ఒకే ఒకసారి ఓపెన్ చేయరా. సారీ. ఒకసారి వింటే ఏమవుతుంది? ఏం అక్కర్లేదు, ఈశ్వరి వింటే చాలు. మరి నాకు తెగిపోగలదు. ఇందుకు నాలుగు మీద మచ్చుందిరా, జాగ్రత్త, ఒకసారి తెరి చూపించరా. ఈశ్వరి నిన్ను పెళ్ళాడాలని ఆశ పడుతున్నా. ఈశ్వరి ఇది ఒట్టి కాడేరా. ఈశ్వరి నిన్ను పెళ్ళాడాలని ఆశ పడుతున్నా. ఈశ్వరి నిన్ను పెళ్ళాడాలని ఆశ పడుతున్నా. ఇది బావ సంతకమే కదా? అవును, ప్రభుకి బావ ఫ్రెండ్ అయితే బావ గురించి అతనికి ఏదైనా తెలిసి ఉంటుంది కదా పిన్ని. హలో. హలో, గుడ్ మార్నింగ్ ఈశ్వర్ని. గుడ్ మార్నింగ్. నైస్ కలర్, మీది చాలా మంచి టేస్ట్ అని మా ఫ్రెండ్స్ అంటున్నారు. నేను మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలి. నేను మీలాగే అనుకున్నాను. ఎక్కడ హాట్ కిచెన్? అయ్యో అక్కడంతా వద్దు, మా ఇంటికి వచ్చేయండి, లంచ్ మా ఇంట్లోనే. ఎంతమందికి? ఎంతమందికి అంటే? అదే, మా వాళ్ళందరినీ తీసుకొద్దాం అనుకుంటున్నాను. ధైర్యంగా తీసుకురండి, అంతా నా ఫ్రెండ్సే, నాతో చదువుకున్నారు. ఓకే, త్వరగా వచ్చేయండి. గుండె వీణా మోగలే, నింగి పైన సాగలే.
రే ప్రభు, ఆ మ్యూజిక్ కార్డ్ నా దగ్గర. వద్దు, నా దగ్గర ఉన్నాయి. రండి రండి. హలో, ఈయన మా చిన్న. హాయ్, నమస్కారం. నమస్కారం. తను మా అమ్మాయి, వీడు మా అబ్బాయి. పేరు చెప్పమ్మా. మంజుల. నైస్ నేమ్. తను ప్రియ, ప్రియ హస్బెండ్ రవి. హలో. తను ఇంద్ర, ఇంద్ర హస్బెండ్ గోపి. వీడు నా క్లాస్మేట్ సుందర్. తను ప్రియ వాళ్ళ అమ్మాయి. పేరు చెప్పు. ఐశ్వర్య. పిన్ని పక్కింటికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. కూర్చోండి, కూర్చోండి మీరు. ఏం తీసుకుంటారు? వేడిగా ఏమిచ్చినా ఓకే. చాలా హోమ్లీగా ఉంది కదా. ఏంట్రా నర్వస్గా ఉందా? కార్డు ఇవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది, ఊరికే టెన్షన్ పడకు. ఇంకో 10 నిమిషాలు వెయిట్ చెయ్యి, ఓకే? అరే రే, వచ్చేసారా? ఉదయం నుంచి మీకోసం ఎదురు చూస్తున్నావు. ఏమిటి ఇంత లేటు? అందరినీ తీసుకురావడం వల్ల లేట్ అయింది. మీరు ఈశ్వర్ కాంటీనా? అవును. మీకెలా తెలుసు? ఈశ్వర్ని చూడడానికి కాలేజీకి వచ్చారు కదా. ఓసారి వచ్చాను. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? చూసి చాలా రోజులైంది. మీ ఊరెళ్లి భార్యను చూసి వెళ్లమని భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ఎక్కించాం. ఆ తర్వాత మేము వాడిని చూడలేదు. మీరు అతన్ని ఎప్పుడు ట్రైన్ ఎక్కించారు? మేమే దగ్గరుండి ఎక్కించాం. 6 ఏళ్ళైంది, అప్పటి నుంచి కనబడలేదు. తీసుకోండి. ఉండండి ఒక నిమిషం. ఆ అమ్మాయి ఎక్కడుంది? ఇదిగో ఈ అమ్మాయే. లేదండి, ఈశ్వర్ వైఫ్ ఎక్కడుంది అని అడుగుతున్నాను. అతని వైఫే బాబు ఈ అమ్మాయి. నాదో పెద్ద కదలేండి, చల్లారకు ముందే తీసుకోండి. తీసుకోండి తీసుకోండి బాబు. మిమ్మల్ని కనుక్కుంటే అతని గురించి తెలుస్తుంది అనుకున్నా. దీని కర్మ ఇలా ఉంది. కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఏం చేయగలం? నిన్ను పెళ్ళాడాలని ఆశ పడుతున్నా ఈశ్వరి, నిన్ను పెళ్ళాడాలని ఆశ పడుతున్నా ఈశ్వరి, నిన్ను పెళ్ళాడాలని ఆశ పడుతున్నా ఈశ్వరి, నిన్ను పెళ్ళాడాలని ఆశ పడుతున్నా. ఇంకా ఆఫీస్ బయలుదేరలేదా? వెళ్ళదలుచుకోలేదు. ఈశ్వర్ని కనిపెట్టే వరకు మీ నలుగురు ఆఫీస్కి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాం. మరి బువ్వకేం చేస్తారు? దానికి మీరిద్దరూ ఉన్నారుగా. రే త్వరగా వెతికి పట్టుకోండి రా, బ్యాంక్ బ్యాలెన్స్ ఫిల్ అయిపోతుంది. పేపర్లో ప్రకటన ఇవ్వండి, టీవీలో యాడ్ ఇవ్వండి. సార్ మేము వెతుకుతున్నామని వాడికి తెలియకూడదు. అయితే ఒక పని చేయండి, ఇప్పటి వరకు 40 బ్యాచ్లు బయటకు వెళ్ళాయి. బ్యాచ్కు 300 మంది స్టూడెంట్స్, 300 × 40 12,000 మంది స్టూడెంట్స్. వాళ్ళ అడ్రస్లు కనుక్కోండి. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఈ దేశం వదిలి ఎక్కడికెళ్ళి పనిచేయగలరు? అందుకు చాలా సహనం కావాలి. అలా అయితే ఈజీగా కనుక్కోవచ్చు. ప్రియా, ఇంద్రా, ఎవరో ఒకరు తలుపు తెరవండి. రండి. వాళ్ళు వాళ్ళేరా? ఏ, నేనుంటే రారా? కొత్తగా మరి ఇంటికి వచ్చిన గెస్ట్ రా. కలిసిండి అమ్మాయిరా, స్వాగతం చెప్పండి రా. తనతో చేయి కలపండి రా. హలో, ఐఎమ్ సుందర్. కమ్ ఆన్, ఇవ్వరా. వెల్కమ్. థాంక్స్. వండర్ఫుల్ ఫ్రెండ్స్ పిన్ని, స్నేహానికి నిర్వచనంలా ఉన్నారు. వాళ్ళ హస్బెండ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా పిన్ని? ఈశ్వర్ బాబులాగా నన్ను వాళ్ళ గ్రూప్లో ఓ మెంబర్గా చేర్చుకున్నారు. వీళ్ళు ముగ్గురు ఎప్పుడు ఇలాగే కూర్చుంటారు. ఒకడు నోరు మూసుకుంటాడు, ఒకడు కళ్ళు మూసుకుంటాడు, ఒకడు చెవులు మూసుకుంటాడు. ఈశ్వరు ప్రతి విషయానికి బెట్ కడతాడు, గెలుస్తాడు. ఆ డబ్బులతో మాకు మిడ్ నైట్ లో పరోటాలు కొనిపెడతాడు. ఈశ్వర్కి పరోటాలంటే చాలా ఇష్టం. ఇదే వాళ్ళ హాస్టల్, దీనిపైనే ఈశ్వర్ రూమ్. ఏ ఈశ్వరి, ఏ ఏంటిది? నువ్వు ఇలా ఏడ్చావంటే ఆల్బమ్ తీసేసుకుంటాను. లేదు, నేను ఏడు ఇంకేడు. రే సూర్య, నేను రా ప్రభుని. మన సుందర్కి పెళ్ళిరా, అందరికీ చెప్పాలి. నీ దగ్గరున్న మన ఫ్రెండ్స్ అడ్రస్లన్నీ ఇవ్వు, నోట్ చేసుకుంటాను. ఇది మెస్లో తీసిన ఫోటో. వాడికి ముల్లంగి సాంబార్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు అలా ఆశ్చర్యపోకు. నైట్లో పడుకునేటప్పుడు తీసేస్తాను. ఇదిగో ఇందిర కూడా నాకేసే. కొన్నాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మర్చిపోతాం. ఆ రోజు ఎవరైనా చూసారంటే ఇక అంతే, సర్ది చెప్పేలోపు ప్రాణాలు పోతాయి. అవును, ఏంటిది తాళ్లేదా? ఓ, మీ ఆయన రాగానే వేసుకోవచ్చని తీసి దేవుడి గదిలో ఉంచావా? అయ్యో ఉంది. ఏయ్,
ఎందుకలా తాళి లోపల దాచిపెట్టా? ఎందుకు ఇలా జాకెట్ లో దాచుకున్నావు? కాలేజీలో చదివేటప్పుడు కూడా బయటికి కనిపించేలా వేసుకునేదాన్ని. భర్త లేడని తెలియగానే అబ్బా నేను పడ్డ కష్టం ఉందే, ఇప్పుడంతా పెళ్ళైన వాళ్ళకే ఇబ్బంది.